క్రిస్పీ ఎగ్ బైట్స్. నైస్, మంచి స్పైసీ డిష్ అనుకుంటా. స్పైసీ డిష్. అండ్ మరి ఈ క్రిస్పీ ఎగ్ బైట్స్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. ఎగ్స్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, క్రష్డ్ కార్న్ఫ్లేక్స్, సాల్ట్, ఇంకా ఆయిల్ కావాలి. ఓకే, ఆయిల్. అండ్ గ్రీన్ ప్లేట్ మీద ఉన్నవి ఏంటి? ఇదా, నేను ఆల్రెడీ స్టీమ్ పెట్టి తీసుకొని వచ్చాను ఎగ్స్. ఇవి కొంచెం ఆ షేప్లో ఎలా వచ్చాయి? కట్ చేసా, స్టీమ్ పెట్టిన తర్వాత నైఫ్ తీసుకొని కట్ చేశాను. సో అలా వచ్చేసాయి కొంచెం చిప్స్ లాగా. ఓకే, మధ్యలో నేను ప్రాసెస్ అడుగుతున్నా డీటెయిల్డ్గా ఎలా చేయాలో అప్పుడు నాకు చెప్పండి. తప్పకుండా. అండ్ ముందే ఏదైనా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఏం చేయాలి హితా గారు? ముందు పాన్ వేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవుతుంది. ఈ లోగా నేను ప్రాసెస్. అవును, మిమ్మల్ని ఏమని పిలుస్తారు అందరు? హితా, హితశ్రీయ, ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా? హితా అంటారు ఫ్రెండ్స్ అందరూ. ఇంట్లో అందరూ పొన్ని అని పిలుస్తారు. ఏంటి పొన్ని? పొన్ని. ఓహో, బాగుంది పొన్ని. థ్యాంక్ యూ. ఇది ఏమైనా లాంగ్వేజ్ వర్డ్? లాంగ్వేజ్ స్పెసిఫిక్ వర్డ్? చిన్ని పొన్ని అంతే, రైమింగ్. మా అక్క పేరు చిన్ని, సో నన్ను పొన్ని. ఓహో, మీరు ఇద్దరు అక్క చెల్లెళ్ళా? హా, చిన్ని పొన్ని. చిన్ని క్యూట్ గా ఉన్నాయి నేమ్. థ్యాంక్ యూ. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈలోగా అది హీట్ అవుతుంది, నేను చెప్తా ఏం చేయాలి. మీ వారేమని పిలుస్తారు మిమ్మల్ని? పొన్ని అని పిలుస్తారు. ఫోర్ ఎగ్స్, ఫైవ్ ఎగ్స్ తీసుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాల్సి? సపోజ్ 4-5 తీసుకుంటే అంటే ఎంతమందికి సర్వ్ చేయొచ్చు క్వాంటిటీ? ఒక ఇద్దరికి. దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, ఈ రెండు వేసుకొని ఫుల్ బీట్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మీకు వచ్చిన వంటల్లో అంటే మీ రెసిపీస్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అంతా అంటే మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నావా? ఎక్కువ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అత్తగారి దగ్గర నుంచా, లేకపోతే మీ ఓనా, ఫ్రెండ్స్ నేర్పించారా? ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే నేను ఏం నేర్చుకోలేదు వంటలు. ప్రెస్ ఎందుకు అంటే హాస్టల్లో ఉండేదాన్ని ఎక్కువ. సో మమ్మీ కొన్ని నేర్పించారు, కొన్ని మా అత్తగారు నేర్పించారు. సో మీ మెనూ లిస్ట్ అంతా వాళ్ళిద్దరికే అనమాట? వాళ్ళిద్దరికే. ఈ డిష్ అయితే మా సిస్టర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత కిందన కుక్కర్ లాంటిది ఒకటి తీసుకొని, లేకపోతే బాల్టీ ఏమైనా తీసుకొని, వాటర్ వేసి ఒక చిన్న బౌల్లో దాంట్లో ఈ ఎగ్ బీట్ చేసిందంతా వేసేసి, అంటే ఇడ్లీ టైప్లోనా? ఇడ్లీ స్టీమ్ పెడతాం కదా అలాగే, అది పెట్టేసి బాగా స్టీమ్లో ఒక 10-15 మినిట్స్ ఉంచాలి. ఓకే. ఒకవేళ ఉడికిందా లేదా డౌట్ వస్తే ఒక టూత్ పిక్ కానీ ఏదైనా పుల్ల కానీ నైఫ్ ఎట్లీస్ట్ తీసి ఇలా పోక్ చేసి చూస్తే అది నార్మల్ సాఫ్ట్గా వచ్చేసింది అంటే నైఫ్ ఏం అంటుకోకుండా అది బాయిల్ అయిపోయింది. ఓకే ఓకే. లేదంటే ఏదో ఒకటి అంటుకుంటుంది దానికి. బాయిల్ అవ్వకపోతే అంటుకుంటుంది, ఇంకొంచెం సేపు ఉంచి పెట్టేసేయాలి. సో దాని తర్వాత అది అంటే స్పాంజ్ ఆర్ కేక్ టైప్స్ లో ఉంటే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మంచి స్క్వేర్ షేప్ లో క్యూబ్స్ లా కట్ చేశారు యాక్చువల్లీ. అది చల్లగా అయిపోయిన తర్వాత తీసి నైఫ్ పెట్టి చుట్టూ కట్ చేసి ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసి. అచ్చా, ఓకే ఓకే. ఆ బౌల్ పెట్టేటప్పుడు చుట్టూ ఆయిల్ రాసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అది బయట. ఆ క్యూబ్స్ వెనకాల ఇంత స్టోరీ ఉందన్నమాట. అవును, మీకు అక్క ఉందన్నారు కదా, సో మీ అక్కతో బాండ్ ఎలా ఉంటది? చాలా బాగుంటది, ఫ్రెండ్స్ లా ఉంటాం. అవునా? ఈ ఆయిల్ వేడెక్కే లోపు మిగతా ప్రాసెస్ రెడీ చేసుకుందాం. ఎగ్ ఒకటి తీసుకుందాం బౌల్ లోకి. మీరు జాబ్ చేస్తున్నారా లేదా లేక హోమ్ మేకరా చెప్పలేదు. యాక్చువల్లీ నేను జాబ్ చేసేదాన్ని, ఒక 2 మంత్స్ అయింది జాబ్ మానేసి. మా హస్బెండ్ కి అబ్రాడ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇంటర్నేషనల్ ట్రావెల్ అది ఉండింది, అక్కడికి వెళ్లాల్సింది, కానీ కరోనా వల్ల వెళ్ళలేదు. అలా నేను జాబ్ రిజైన్ చేశాను. సో ఇంకా మరి రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడు ఏమన్నా? ప్రస్తుతానికి జాబ్ లేదు కదా, దాని వల్ల కొంచెం ఏదైనా గిల్ట్ ఫీలింగ్ ఉందా? అరే, అనవసరంగా రిజైన్ చేశాను అంటే అనవసరంగా కాదు, అది గ్రేట్ ఆపర్చునిటీ మా హస్బెండ్ అంటే ఈ యునో ఈ సిచ్యుయేషన్ ఎక్స్పెక్ట్ ఈ సిచ్యుయేషన్ కి అయితే రిగ్రెట్ అవుతున్నా. బట్ ఓకే, దీనికన్నా చాలా బెటర్ ఆపర్చునిటీ వస్తుందని నేను అనుకుంటున్నా డెఫినెట్లీ. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. జస్ట్ సాల్ట్ కొంచెం చాలు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేసేసాను. చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఒరిగానో. అండ్ ఇంట్లో డెసిషన్ మేకింగ్ అంతా ఎవరిది మెయిన్ గా? అందరూ కూర్చొని డిసైడ్ చేస్తారు. అవునా? సింగిల్ ఏం లేదు, సింగిల్ ఒక్కరు లీడ్ చేసుకుని, అంటే మీ అత్తగారు లేకపోతే మీ హస్బెండ్?
అందరూ కూర్చొని అందరూ మాట్లాడుకొని డిసైడ్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్ కదా. ఇప్పుడు ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా స్టీమ్ చేసి, ఇవి దీంట్లో డిప్ చేసి, ఈ కార్న్ ఫ్లేక్స్ నార్మల్ ఉంటాయి కదా అవి నేను కొంచెం మిక్సీ పెట్టేశాను కచ్చా పిచ్చాక. జనరల్ గా అయితే బ్రెడ్ క్రమ్స్ అని చెప్పి బ్రెడ్ మిక్సీ చేసి చేస్తారు కదా, దానికన్నా ఇవైతే కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సో ముందుగా స్టీమ్ పెట్టుకున్నవి దీంట్లో డిప్ చేయాలి. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది, స్టార్టర్ ఐటమ్ కదా. సో మనం అంటే స్టీమ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యూబ్స్ ని ఎవ్రీ క్యూబ్ ని ఆ మిక్సీలో డిప్ చేయడంతో పాటు మళ్ళీ కార్న్ ఫ్లేక్స్ పొడిలో కూడా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఎనీవేస్ చూస్తున్నారు కదా క్యూబ్స్ అన్ని అక్కడ ఉన్నాయి, అండ్ ఈ మిక్స్చర్ అండ్ కార్న్ ఫ్లేక్స్ మిక్స్చర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ డిప్పింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేద్దామండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యూబ్ కి అన్ని కార్న్ అన్ని క్యూబ్స్ ని కూడా డిప్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవ్ అవుతుంది. సో మన ఎగ్ క్యూబ్స్ అన్నిటినీ కూడా ఎగ్ మిక్స్చర్ లో అలాగే కార్న్ ఫ్లేక్స్ పౌడర్ మిక్స్చర్ లో కూడా డిప్ చేసేసి రెడీగా పెట్టుకున్నాం అండి క్యూబ్స్ అని. ఇంకా మనం ఫ్రై చేసుకొని తినడమే లేదు, ఏమంటారు? అంతే, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. కార్న్ ఫ్లేక్స్ మీరు తీసుకునేటప్పుడు స్వీట్ ఉంటాయి కదా, హనీ ఫ్లేక్స్ లాంటివి కాకుండా ప్లెయిన్ ఫ్లేక్స్ తీసుకోవాలి. అది వేస్తే స్వీట్ వచ్చేస్తుంది బాగా. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కి తింటూ ఉంటారా కార్న్ ఫ్లేక్స్? మా హస్బెండ్ ఫేవరెట్. నాకు కూడా బాగా ఇష్టం కార్న్ ఫ్లేక్స్ మిల్క్ అండ్ హనీ, చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ హెల్దీ ఫుడ్ కూడా. యా, లాట్ ఆఫ్ ఫైబర్. ఇంకా మీ ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? ఏదైనా కొత్త హాబీ డెవలప్ చేసుకున్నారా ఈ లాక్డౌన్ లో? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, రెస్ట్ తీసుకుంటున్నా మంచిగా. అవునులే, దొరికిందే ఛాన్స్. మా ఫాదర్ నా ఏజ్ 14 ఉన్నప్పుడే చనిపోయారు అన్నమాట. సో నా ఇంటర్ కంప్లీట్ అవ్వగానే లక్కీగా జాబ్ వచ్చింది హెచ్ఎస్పిసిలో. అది ఎర్న్ వాల్యూ లెర్న్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే చదువుతూ జాబ్ చేసుకోవడానికి పార్ట్ టైం 3 ఇయర్స్. మా బ్రదర్ జాయిన్ అయ్యారు, మా బ్రదర్ ద్వారా నేను వెళ్ళాను అలా ఇంటర్వ్యూస్ అవి అటెండ్ చేసి. చాలా హ్యాపీగా అయిపోతుంది మొత్తానికి. ఇప్పుడు మొత్తానికి హ్యాపీగా అయిపోతుంది. టచ్ వుడ్, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే సరిపోతుంది. కొంచెం మాడితే మనకి టేస్ట్ మారిపోతుంది. అండ్ చాలా మంది ఒక్కొక్కసారి ఇలా ఓవర్ కుక్ చేస్తుంటారు కదా ఫుడ్ ని, ఎక్కువ డీప్ ఫ్రై చేయడమో లేకపోతే ఎక్కువ రోస్ట్ చేసేయడమో. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయి మనకి కావాల్సిన కలర్ లో వచ్చేసే స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఏం స్నాక్స్ చేస్తారు మీరు బాగా చెప్పండి ఇంట్లో? ఎందుకో ఇవి చూసిన తర్వాత మీరు స్నాక్స్ బాగా చేస్తారు అనిపిస్తుంది నాకైతే. అంటే స్పెషల్ గా ఏమీ లేదు, అప్పుడు ఏం తినాలనిపిస్తే అదే. స్పాంటేనియస్ మూమెంట్ అనిపిస్తే, ఆ మూమెంట్ అనిపిస్తే అలా చేసేసుకోండి. ఒకసారి మైదా పిండితో చిప్స్ ట్రై చేశాను. అవునా? చిన్నప్పుడు ఎప్పుడో పొటాటో చిప్స్ ట్రై చేశాను కానీ అవి అంత బాగా రాలేదు. అది బాగా చిన్నప్పుడు నా 7th 8th స్టాండర్డ్ లో ఉండేటప్పుడు. అండ్ మీరు చేసే వంటలో మీ హస్బెండ్ బాగా ఇష్టపడి తిని కాంప్లిమెంట్ ఇచ్చిన డే ఏదన్నా ఉందా? ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తల్లో పులిహార చేశాను. ఇప్పటికే అంటారు పులిహార్ నీలాగ ఇంకెవరు చేయలేరు అని చెప్పి అందరూ అంటారు. అవునా? మరి నాకెప్పుడు తినిపిస్తున్నారు? మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు. ఇప్పుడు వచ్చేస్తాం, మన ఎపిసోడ్ అయిపోయిన వెంటనే. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చేసింది కదా, ఆయిల్ తీసేద్దాం. తీసేసి సాస్ తో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇవి కూడా వచ్చా మీకు మంచూరియన్? ఇంట్లో ఎప్పుడైనా చేస్తారా స్టార్టర్స్? ఎప్పుడు ట్రై చేయలేదు. క్రిస్పీ కార్న్ ఆర్ మంచూరియన్? క్రిస్పీ కార్న్ ఒకసారి ట్రై చేశాను, బాగుందా? పర్వాలేదు, నాట్ బ్యాడ్. క్రిస్పీగా వచ్చిందా పేర్లో ఉన్నట్టు? వచ్చింది కొంచెం క్రిస్పీగా. మరి రెస్టారెంట్ స్టైల్లో రాలేదు కానీ పర్వాలేదు, మేనేజబుల్. నాట్ బ్యాడ్ అంటారా? నాట్ బ్యాడ్, వెరీ వెరీ క్రిస్పీ ఎగ్ బైట్స్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఖచ్చితంగా చేసేస్తారండి, ఏమాత్రం డౌట్ లేకుండా. చూస్తున్నారు కదా వేడి వేడిగా క్రిస్పీ ఎగ్ బైట్స్. అండ్ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుండే ఉంటుంది నాకు తెలిసి, లైక్ చాలా చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. పక్కన సాస్ కూడా ఇచ్చారు చక్కగా డిప్ చేసుకొని తినడానికి, యమ్మీగా కనిపిస్తున్నాయి. లెట్ మీ టెల్ ద టేస్ట్ ఆఫ్టర్ టేస్టింగ్. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. క్రిస్పీ ఎగ్ బైట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, మిరియాల పొడి, ఉప్పు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, నూనె, కార్న్ ఫ్లేక్స్. క్రిస్పీ ఎగ్ బైట్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ బీట్ చేసుకుని, అలా బీట్ చేసుకున్న మిశ్రమంలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని స్టీమ్ చేసుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకుని ఎగ్ బీట్ చేసి వేసుకోవాలి.
అలాగే అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలని ఒక్కొక్కటిగా ఎగ్ బీట్ చేసుకున్న మిశ్రమంలో డిప్ చేసి కార్న్ ఫ్లేక్స్ లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా డిప్ చేసి పెట్టుకున్న ఎగ్ క్యూబ్స్ ని వేడెక్కిన నూనెలో వేసి వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, క్రిస్పీ ఎగ్ బైట్స్ రెడీ.